Hello, welcome to NKTV Entertainment. Illanu chusi, illalanu chudali ani antaru. Adi paata samitha. Endukante illu shubhranga, parishubhranga undante aa illala kitti meeda shraddhato kaapuram chestundi, aarogyavantamainatuvanti kaapuram chestundi, chaala shraddhato tana panulanu chakkadiddukuntundani ardham. Chindaravandaraga unte ఎలా పడితే ఎక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ గందరగోళంగా ఉంటే శ్రద్ధ లేదు ఇళ్ళకి అనేది అత్తగారులు అంటారు, వచ్చిన గెస్టులు మనసులో అనుకుంటారు, పైకి అనరు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక దేశానికి ఒక దేశ యొక్క రోడ్లు కానివ్వండి, ఒక రాష్ట్ర రోడ్లు కానివ్వండి, ఆ రోడ్లను చూస్తే ఆ యొక్క పాలకుల యొక్క ఆ యొక్క ఈ శ్రద్ధని బట్టి శ్రద్ధని మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే ప్రజల మీద ఎంత మంచి శ్రద్ధ ఉంది, ప్రజల మీద ఎంత గౌరవం ఉంది, ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరగకుండా ఒక సిస్టమేటిక్గా పాలన జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ పైమాటే, ఇంకా కనీస వసతులు ప్రజలకి అందుబాటులో లేవు. విద్య, వైద్య, ఆరోగ్యాలు, రోడ్లు, ఈ ముఖ్యం కనీస ఈ 4 అవసరతలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో దేశం కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రాల పరిస్థితి కూడా అలా ఉంది. పన్నులు ఏమైనా తక్కువ వసూలు చేస్తున్నారంటే కాదు, భయంకరమైన పన్నులు, రేట్లు విపరీతంగా పెంచేస్తారు. పెరగటమే కానీ తరగటం ఎరగవు మనం. కొత్త కొత్తగా ఒక పాలసీలు, జిఎస్టీలు అంటారు, అవి అంటారు, ఈ అంటారు, చెవులు పిండి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. కానీ ప్రజలకి అవసరాలను, కనీస అవసరాలను పట్టించుకోరు పాలకులు. వాళ్ళకి కానీ ఈ దర్యాప్తుల పేరిట, ఒక కమిటీల పేరిట 100 కోట్లు తగలేస్తూ విదేశాల పర్యటనలు చేస్తారు. సింగపూర్, మలేషియాలు అంటారు, ఆస్ట్రేలియా, అమెరికాలు అంటారు. వెళ్ళి వెళ్తారు, అక్కడ చూస్తారు, అక్కడ చక్కగా ఉంది అంటారు, ప్రెస్ మీట్ పెడతారు, రోడ్లు అక్కడ అద్భుతంగా ఉన్నాయి. అదే మనం ఆ యొక్క ఆశ ఆ విధంగా మనం మన దేశం యొక్క మన రాష్ట్రాల యొక్క రోడ్లు మనం అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నామని ఒక ముచ్చట చెప్పేస్తారు. దేరెన్స్ది మ్యాటర్. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్. ప్రజలు పట్టించుకోరు, పాలకులు పట్టించుకోరు. ఏదో జీరో అవర్లోనో ఎక్కడో అసెంబ్లీలో పార్లమెంట్లో ఆ కన్సర్న్ ఎమ్మెల్యేను ఎవరో కొంచెం బాధ్యత కలిగిన ఎమ్మెల్యేను ఎంపీను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇమీడియట్గా మళ్ళీ ఆ యొక్క సాల్వ్ ఆ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. చేస్తామంటారు, బడ్జెట్ ఎంత అలాట్ చేసామంటారు, 1000 కోట్లు అలాట్ చేస్తామంటారు. కానీ అభివృద్ధి శూన్యం. ఉదాహరణకి హైదరాబాద్ నగరం, చార్సౌక నగర్, నవాబు పాలన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నవాబు పాలన అద్భుతంగా ఉన్నాయి. ఆయన కనీస వసతులు ప్రజలకి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వాలు మారిపోయినాయి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, బంగారు తెలంగాణ అన్నారు. చూస్తే పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే. వర్షాకాలం వచ్చిందంటే నాలాలు పొంగటం, ఛానల్స్లో అన్ని ఛానల్స్లో రొటీన్గా ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. నగరంలో కుండపోత వర్షం, పొంగి పొరులుతున్న నాలాలు, ట్రాఫిక్ జామ్. ఇది ఈ పడిగట్టు పదాలు ఈ యొక్క ఈ బ్రేకింగ్ న్యూస్లు ప్రజలకు అలవాటైపోయినాయి. బాధపడేది ప్రజలు కదా, పాలకులు కాదు కదా. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు, ఈ గతుకుల రోడ్లు ఎక్కడికక్కడ తోబేస్తుంటారు, అవి పోడ్చరు, ఓపెన్గా ఉంటాయి. ఆ దారుల్లో ఎంత విన్యాసాలు చేసుకుంటూ నడుములు ఇరిగిపోతూ ప్రయాణికుల యొక్క బాధ అంతా ఎంత కాదు. సరే, ఈ ప్రజలు ఇలా బాధలు పడుతున్నారు, పాలకులకు పట్టదు, ఎలక్షన్ టైంలో వస్తారు, అతి త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ మరి రాబోతున్నాయి హైదరాబాద్ నగరంలో, అప్పుడు మళ్ళీ షో చేస్తారు, ఏదో ఆర్భాటం చేస్తారు, ఏదో హడావడి చేస్తారు. మళ్ళీ అక్కడ ఏముండదు, వేసిన రోడ్డు మీదే రోడ్లు వేస్తుంటారు, పైపోతారు. దేనికైనా ఒక ఫస్ట్ ఎయిడ్ చేస్తారు అంతే, దాని యొక్క మూలాలు
పరిశోధించి అసలు అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఈ ఏంటి అనేది దానికి ఉండదు. అది జస్ట్ అలా ఒక నాలుగు మూడు రోజులు ముచ్చట నాలుగు రోజులు ముచ్చటలాగానే ఆ రోడ్లు తలతల మెరుస్తే తర్వాత మళ్ళీ ఫినిష్. ఒక వాన వచ్చిందంటే ఆ రోడ్లు కొట్టుకుపోతే మళ్ళీ గుంతలు గోతులు చెరువుల్లాగా చెరువులను తలపింప చేస్తుంటాయి రోడ్లు. ఈ బ్యాక్డ్రాప్లో నగరంలోనే పరిస్థితి ఎలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో, మరి ఒక హైదరాబాదే కాదు ఏపీ చూసుకున్నా ఆ 13 జిల్లాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానం. సరే గత ప్రభుత్వం ఏమీ ఎంతవరకు చేసిందంటే ఏమీ లేదు. అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ ఏమీ లేదంటారు. అక్కడ గుంటూరులో నా మిత్రుడు ఒక ఆయన ప్రొఫెసర్ అందరు కూడగట్టుకొని మనం రోడ్లు బాగు చేసుకుందాం, గుంటూరు రోడ్లు బాగు చేసుకుందాం, మనకై మనం పూనుకుందాం, పాలకులకు పట్టట్లేదు అని కమిటీలు వేసుకొని కింద మీద పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు లేదండి విజయవాడ గుంటూరు నగరాల్లో. అమరావతి అని భ్రమరావాద భ్రమలు కల్పించారు. ఏం చేశారు ఐదేళ్లలో? అలా అంత అధ్వానమైన పరిస్థితుల్లో ప్రజలు అక్కడ దౌర్భాగ్యమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బ్యాక్డ్రాప్లో డెంగ్యూ వ్యాధితో దోమల దాడి, హైకోర్టు విపరీతంగా తిట్టింది, ముట్టికాయలు వేసింది, ఏం చేస్తున్నారు పాలకులని. దోమలను కంట్రోల్ చేయలేరు, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు డెంగ్యూ వ్యాధికి, విష జ్వరాలు గజగజ వణికిస్తున్నాయి. ఇది ఈ ముచ్చట ఇలా ఉంటే అంబులెన్స్కి దారిబరు. అంబులెన్స్ వస్తుందంటే ప్రజల అవేర్నెస్ లేదు, పక్కకు తప్పుకోవాలనే సోయ లేదు. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే త్రీ స్టెప్స్లో ఉంటాయి హైదరాబాద్లో ట్రాఫిక్. మార్నింగ్ 8 నుంచి 11 వరకు పీక్ అవర్స్, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. అవే రోడ్ల మీద విన్యాసాలు చేసుకుంటూ స్కూల్ బస్సులు, కార్లు, బైక్స్ వందలు వేల కొలది వెళ్తుంటాయి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని అంబులెన్స్ వెళ్ళాలంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంబులెన్స్లోనే నిన్న ఒక అమాయకురాలు పాపం అంబులెన్స్ డెలివరీ ప్రెగ్నెన్సీ నొప్పులు వచ్చినాయి, హాస్పిటల్కి చేరేలోపి అంబులెన్స్లోనే డెలివరీ అయింది. అంబులెన్స్లోనే నగరాలకి, మరి జిల్లాల నుంచి వచ్చే వందల కొద్ది అంబులెన్స్లకు బోర్డర్ వరకు అతి వేగంతో వస్తాయి. ఎప్పుడైతే నగరంలో ప్రవేశిస్తున్నారో ఒక్కసారి స్పీడ్ తగ్గిపోతుంది. ఏంటి పరిస్థితి? ఒక సపరేట్ ట్రాక్ వేసి ఒక నివేదిక కమిటీ ఆలోచిస్తున్నారంట ట్రాఫిక్ పోలీసులు. ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు కామన్వెల్త్ రోడ్ అని వేశారు ఒక ట్రాక్. విదేశాల నుంచి వచ్చిన మరి క్రీడాకారులు తిట్టుకుంటారు కదా, మళ్ళీ పరువులు పోతాయి కదా, టైంకి అక్కడ చేరాలి. అందుకని సపరేట్ కామన్వెల్త్ ట్రాక్ అని వేసి ఆ టైంలో ఎవరు ఆ ట్రాక్ మీదకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ట్రాక్లోకి ఎంటర్ అయితే 2000 జరిమానా. కామన్వెల్త్ ఆటలు ముఖ్యమా మీకు? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? అదే ఎందుకు చేయరు? ఎందుకు చేయరండి? పోలీసులు ఏమంటారు అంటే హైదరాబాద్ నగరంలో అన్నీ ఒక తీరుగా లేవు రోడ్లు. ఒక పక్క ఒక చోట విశాలంగా ఉన్నాయి, ఇంకో చోట ఇరుకుగా ఉంటాయి. ఒక ట్రాక్ వేయాలంటే అది సాధ్యం కావట్లేదు, తజ్జన భజన పడుతున్నారు. ఎప్పటి నుంచో దాని మీద సర్వే చేస్తున్నారు ఎలా వేయాలి ఎలా వేయాలని. ఆ రోడ్లు అడ్డదిడ్డంగా ఉంటాయి. ఒక చోట వచ్చిందంటే అక్కడ రోడ్డు వైడన్కి అక్కడ చేయాలంటే అక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు, అక్కడ మళ్ళీ స్టాగ్నెంట్ అయిపోతుంది, పని నడవదు, పని జరగదు. ఈ బ్యాక్డ్రాప్లో అద్భుతంగా మెట్రో ట్రైన్ వేశారు. అది ఒక పెద్ద వింత. అది 7-8 వింత అని వచ్చు అసలు హైదరాబాద్ నగరంలో. పాత బస్తీల్లో నుంచి కూడా మెట్రో ట్రైన్ వేశారంటే ఎల్ఎన్టీ వాళ్ళు హెడ్స్ ఆఫ్ ఆ టెక్నాలజీకి. అంత నిబద్ధత, అంత మరి ట్రాఫిక్ మీద వాళ్ళు లక్షల కోట్ల బడ్జెట్తో వాళ్ళు వేశారు. ఓకే మెట్రో సక్సెస్ అయింది, బాగానే నడుస్తున్నాయి. చిన్న చిత్తగా అవాంతరాలు, మధ్యలో ఆగిపోవటాలు, పెచ్చులు ఉండటాలు ఇలాంటివి జరుగుతున్నాయి.
అవి పక్క నుంచితే అంబులెన్సుకి ఒక ట్రాక్ వేయలేని పరిస్థితికి ఏమంటాం? అదేమంటే పోలీసులు అంటారు, మేము ప్రజలకు అవగాహన కల్పిస్తాం, అవగాహన కల్పిస్తే కొంతమేరకు మార్పు రావచ్చని. ఎప్పుడు రావాలండి అవగాహన? ఎందుకు వస్తుందండి? ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంబులెన్స్ రాక సైన్ జరగాలని. కొంతమంది మూర్ఖులు ఉండొచ్చేమో, ప్రతి ఒక్కరికి ఆ సెన్స్ ఉంటుంది. అసలు ఎక్కడికి జరుగుతారు వాళ్ళు? ఆ ఇరుకు రోడ్లోంచి ఇటు జరిగితే గొయ్యి ఉంటుంది, అటు చూస్తే వెహికల్ ఉంటుంది, ఎటు ఎటు అంబులెన్స్కి ఎక్కడిస్తారు దారి? ఇది ఈ యొక్క పరిస్థితుల్లో మరి గ్రేటర్ హైదరాబాద్ వేల లక్ష కోట్ల బడ్జెట్ అంటారు, వేల కోట్ల బడ్జెట్ అంటారు, పన్నులు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైకులు తిప్పుతారు. ఇక్కడ చూస్తే సౌకర్యాలు చూస్తే కనీస వసతులు, కనీస సౌకర్యాలు ఉండవు. ఈ మార్పు ఎప్పుడు రావాలి? ఒక ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్ అవ్వగానే అది అంబులెన్స్ అది ఒక ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారంట. వన్ అవర్లో అతనికి అంబులెన్స్ హాస్పిటల్కి రీచ్ కాలేకపోతే ప్రాణాలు కోల్పోతున్నారు, వందల ప్రాణాలు పోతున్నాయి. గర్భిణీ స్త్రీలు అంబులెన్స్లోనే మరి ప్రసవించాల్సిన డెలివరీ అవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఎవరు తీసుకోవాలి? సీరియస్గా ఎవరు తీసుకోవాలి? ఈ యొక్క మార్పు ఎప్పుడు వస్తుంది? ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఓకే, ప్రజల్లో మార్పు రావాలి, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు విదేశీ పర్యటనలు చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో వెళ్తారు, ఒక పదిహేను రోజులు నెల రోజులు పర్యటన చేసి వస్తారు, కట్ చేస్తే సీన్ ఏంటి? ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకోవటం, చేస్తున్నాం చేస్తున్నాం, ఏమైనా జరిగితే చింతిస్తున్నాం, ఎంతకాలం ఇది? కనీసం ఇకనైనా ఒక బాధ్యతాయుతంగా అధికారులు నాయకులు ఆలోచించి హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ నగరమే కాదు మిగతా పట్టణాల్లో కూడా ఒక సపరేట్ ట్రాక్ ఏర్పరచాలి. ఆ ట్రాక్లోకి ఎంటర్ అయితే ఒక వాహనం 2000 కాదండి 10000 జరిమానా అయ్యండి. ఎవరు ఆ ట్రాక్ జోలికి వెళ్ళరు? కనీసం ఆ హార్న్ కొట్టినప్పుడు పక్కకు జరుగుతారు. మరి ఇదే మరి ఆపరేషన్ టైం అప్పుడు గుండె మారిపిడి అన్నప్పుడు బేగంపేట నుంచి శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి నుంచి ఇక్కడికి రావాలన్నా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అలర్ట్ అయిపోతారు ట్రాఫిక్ మొత్తం. ఇంత ఒక నిమిషాల్లో డెస్టినీ చేర్చగలుగుతారు. అంత మరి వైవిధ్యం కలిగి అంత యొక్క ఇది సిస్టమేటిక్గా పోలీసులకి ఆ పవర్ ఉంది, చేయగలరు, చేయాలనుకుంటే చేయగలరు. దీనికి అదేమంటే ఆర్టీఏ పర్మిషన్ కావాలండి, సపరేట్ ట్రాక్ వేయాలంటే తీసుకోండి, పర్మిషన్ తీసుకోండి. ఇంకా ఇక ఆలస్యం చేయకండి, ఇకనైనా పర్మిషన్ తీసుకోండి. ఎక్కడ పర్మిషన్ రావాలి అక్కడ తీసుకోండి, ఒక ట్రాక్ వేయండి, వేయడానికి ప్రయత్నించండి. ఎంతకాలం ప్రయత్నాలు చేస్తారు? ఎంతకాలం ప్రజలకి ఇబ్బందులు? అంబులెన్స్ ప్రాణాలు కోల్పోతున్న బ్యాక్డ్రాప్లో సరే అంబులెన్స్ అలా ఉంది. ఇది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది అంబులెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలానే ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లు ఎక్కడ ఏది చేస్తే వన్ వే అంటారు, ఓ పక్కన సడన్గా మరి యూటర్న్ తీసుకున్న బారికేడ్స్ పెడతారు. ఈ పై పోతలు కాదండి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నప్పుడే, తెగింపు ఉన్నప్పుడే ముగింపు వస్తుంది దేనికైనా, ఏ సమస్యకైనా. ఒక తెగింపుతో ఆలోచించి సమస్యను పరిష్కరించే దమ్ము కంటే ప్రజల యొక్క ప్రజలు ఇలా బాధలు పడుతున్నారే అని ఒక బాధ్యత కలిగిన నాయకులు రావాలి, అధికారులు రావాలి. అప్పుడే మరి నగరాలైనా పట్టణాలైనా దేశాలైనా రాష్ట్రాలైనా బాగుపడతాయి. ఏకాడికి ఒకరు పవర్లోకి వచ్చారంటే వాళ్ళు ఎలా దించాలి? ఏ అధికారులని ఏ ఎమ్మెల్యేని కొనాలి, ఏ ఎంపీలను కొనాలి? ఇవే కానీ చిత్తశుద్ధితో ఆలోచించే నాయకులు ఉన్నారా? మీ పదవులు మీ పవరు గేమే కానీ ప్రజల యొక్క కనీస అవసరతలు తీర్చాలనే కనీస బాధ్యత లేకపోతే మేము ఎందుకు కట్టాలని ప్రజలు అని అడుగుతున్నారు.
పన్నులు మేము ఎందుకు కట్టాలని. సరే ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేసింది, ఆ ప్రభుత్వాన్ని దించేస్తారు, అది వాళ్ళకే తెలుసు. ఉన్నంతవరకు మనం ఏదో చేద్దాం అనేది తప్పన ఉండట్లేదు. సో ఇకనైనా మరి నాయకులు బాధ్యతాయుతంగా ఆలోచించి, అధికారులు బాధ్యతాయుతంగా ఆలోచించి ఒక అంబులెన్స్కి ఒక ట్రాక్, ఢిల్లీలో కామన్వెల్త్ ఒక ట్రాక్ ఎలా వేశారు, ఆ ట్రాక్ ఎలా వేయాలి త్వరగా ఆలోచించి ఆర్టీ పర్మిషన్ తీసుకుంటారా, ఎక్కడ వైడన్ చేయాలని రోడ్డు కొట్టేసేయండి, చేసి ప్రజలకు ప్రాణాల కంటే ముఖ్యమా? సో ఆలోచించండి నాయకులారా, అధికారులారా. ఓకే, ఇది ఈరోజు టాక్ షో. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నీల్ కొలికపడి సైనింగ్ ఆఫ్.